శ్రీనివాస్ సార్, నమస్కారం. మీకు, శివశంకర్ గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, మంజురెడ్డి గారికి, అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. గొప్ప సరదా అయిన అంశం తీసుకున్నారు ఈ రోజున. ప్రభావితం సంగతి దేవుడికి కానీ ఉనికి చాటుకోవడం కష్టం. ముఖ్యంగా ఎవరో విలేకరులు అడిగారు, సజ్జల రామకృష్ణ నాయుడు గారు ప్రెస్ మీట్ జరుగుతుంది, చిరంజీవి గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద మీ కామెంట్ అన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట అది, దాన్ని భూతద్వంలో తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డికి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పవన్ కళ్యాణ్ వార్నింగ్ రూపంలో హెచ్చరిక. సార్, నేను అడుగుతున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చిరంజీవి గారిని ఏమి అవమానించలా, ఏమి అనలా, తోలనాడలా, ఆయన కాంగ్రెస్ లో ఇంకా ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఈ విధంగా కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వమని చెప్పడం, కూటమి అంటే కూటమి తరపున పోటీ చేస్తున్న ఈ ఇద్దరికి మద్దతు ఇవ్వమనా, లేకపోతే కూటమిలో ఉన్న బీజేపీ మొత్తాన్ని కానీ, లేకపోతే జనసేన తమ్ముడు పార్టీ కాబట్టి సరే దాని సంగతి సరే మిగతా అందరు అభ్యర్థులకి ఇవ్వమంటున్నాడా, లేకపోతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి కూడా యథేచ్ఛగా మద్దతుని తీసుకునే విధంగా కూటమి అభ్యర్థులు కానీ ఒక్కడించాడా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి మాకు ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ తరఫున ఉన్న సజ్జల రామకృష్ణ నాయుడు గారు మామూలుగా ఒక మాట అంటే ఉలికిపాటు ఎవరిది, పవన్ కళ్యాణ్ది ఉలికిపాటు. మా అన్నంటే నేను ఊరుకోను. అసలు ఏమన్నారు? ఏమీ అనలేదు. మీ అన్నగారి పేరు విలేకరులు అడిగిన దానికి సమాధానం చాలా అన్నారండి. సరే సార్, చాలా మాట్లాడన్నారు, మీకు తెలియదేమో. చెప్పండి సార్, నేను విన్నాను, నా దగ్గర ప్రెస్ మీట్ ఉంది. నేను అనేది ఒకటే, చాలా అన్నారు, చాలా అన్నారు కదా. సరే సార్, చాలా అన్నారు కదా, ఎవరికన్నా ఎక్కువ అన్నారు. ఒక సలహాదారుగానో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏదైతే అన్నారో, మరి హద్దు పద్దులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో అందరికీ ముఖ్యమంత్రి, ఏ పార్టీ వాడైనా వద్దన్నా సరే ఇప్పుడు వరకు అయితే ముఖ్యమంత్రి కదా, రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఎవరు ఆపుతారు? జనం ఆపరు కదా. జనం ఆపరని మా నమ్మకం. జనం ఆపితే చేయగలిగింది ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి అనే ఇంగితం లేకుండా ఏ జగన్, ఓ జగన్, నీ బతుకెంత, నువ్వెంత అని మాట్లాడచ్చా? సబ్జెక్ట్ ఉందా? అసలు ముఖ్యమంత్రి గారు అసలు సంస్కారంగా మాట్లాడుతున్నారండి. రవిచంద్రారెడ్డి గారు మంచి పాయింట్ రైజ్ చేశారు, మంచి పాయింట్, ఐ అప్రిషియేట్ యు. మీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఆయన సంస్కారవంతంగా మాట్లాడుతున్నారా? సరే, నేను మాట్లాడినండి, నేను మాట్లాడి మాట్లాడే భాష ఏంటి? మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్, నాకు 2 నిమిషాలు ఇవ్వండి, తర్వాత మళ్ళీ రండి, మీరు రండి ప్లీజ్. నేను అనేది ఏంటంటే ఈ విధంగా సంస్కారం లేని భాష, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తోలనాడే మాటలు, చేతికి ఏది దొరికితే ఆ దున్నపోతని రాయి తీసుకోండి, కర్ర తీసుకోండి, ఏదైనా తీసుకోండి, చేతికి ఏదంతే అది ఆ అందిపుచ్చుకొని కొట్టండి. సార్, సంక్షేమ పథకాలు ఇస్తే సైకోలాగ్ కనపడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి దృష్టిలోపమా, మైండ్ అప్సెట్ అయిందా, లేకపోతే పిచ్చే ఉన్న పట్టిందా అధికారం కోసం? ముఖ్యంగా ఈ విధంగా మాట్లాడే నాయకులు సమకాలీన రాజకీయాల్లో మన దురదృష్టం. 75 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఎంత పెద్ద తరహాగా ఉండాలి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో నేను పనిచేశా. ఆ రోజుల్లో కొన్ని నేను ఇంట్రొడ్యూస్ చేసిన స్కీములు ఇవి, ఈ స్కీములను బట్టి నేను కానీ ఇవి కానీ కంటిన్యూగా ఉంటే అమలు చేస్తా, లేకపోతే మళ్ళీ తిరిగి తీసుకొస్తా. అంతేకాదు, అమరావతి సమస్యను కంప్లీట్ గా నేను దూరం చేస్తా, పోలవరాన్ని పూర్తి చేస్తా, విశాఖకు పరిష్కారం చూపిస్తా, అన్ని రకాలు చెప్పవచ్చు. సార్, గత వారం రోజుల నుంచి రోజు చూస్తున్నాను సార్, నేను సాయంత్రం సాయంత్రం అయితే చాలు, టీవీ పెట్టాలంటేనే భయం. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక సభలో తలుకుమంటారు, సాయంకాలం చల్లగా ఉంటుంది కాబట్టి 3-4 సభలు ఆయన పెట్టేస్తున్నారు. ఆ 3-4 సభల్లో యథేచ్ఛగా తిట్టడమే సార్. ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడో చెప్పడు. రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారం ఇస్తే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఎవరు తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కూడా పేకలేరు ఒకళ్ళు, చెప్పు చూపించేవాళ్ళు ఒకళ్ళు, సైకో అనేది ఒకళ్ళు, ఇట్లా ఇక పెళ్లిళ్ళ గురించి, వ్యక్తిగత జీవితాల గురించి ఎవరు, అందరూ సాకారులే, రొయ్యల పొట్టులో రొయ్యల మాయమైనట్టుగానే ఉంది కదా భాష కూడా, అందరూ మంచిగానే మాట్లాడుతున్నాం అంటారు. శ్రీనివాస్ గారు చాలా మంచి మాట్లాడారు. పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం తప్ప ఆ పెళ్లిళ్ళ గురించి కూడా ఎద్దేవా చేయడం అనేది, ఒక మనిషి పొలిటికల్ లైఫ్ లో ఉన్నప్పుడు నా ఇష్టం నేను వ్యభిచారం చేస్తాను, నా ఇష్టం నేను జూదం ఆడతాను, నా ఇష్టం నేను రోజు మందు తాగుతా, పబ్లిక్ లో తాగుతాను, లేకపోతే బహిరంగ సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వను, లేకపోతే 3 పెళ్లిళ్ళు చేసుకున్న స్థిరత్వం నాకు లేదు, ఇలాంటి అన్నప్పుడు చాలా కోపం వస్తుంది. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని ముఖ్యమంత్రిని అడిగితే కోపం రాదా సార్? మనిషి కదా ఆయన, ఆయన కూడా మానవ మాత్రుడు కదా, కోపం అనే నర్వ్ని కంట్రోల్ చేసుకోబట్టి అంతవరకే పోతుంది సార్. లేకపోతే ఇంకేం అనలేమా? అందరికీ నోరుంది కదా, మాలాంటి వాళ్ళకి నోరుంది కదా, కనీసం ఆయన గమనం మేము ఉండం కదా, కానీ మేము కూడా సంస్కారవంతంగానే వీలైనంత వరకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఈ రాష్ట్రానికి ఈ నిమిషంలో కావాల్సింది ఏంటి సార్?
విచారణలో ఉన్న కేసు గురించి బాబాయ్ గొడ్డలు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. సార్, ఈ రాష్ట్రానికి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అసలు మీకు ఎందుకు ఇవాళ చెప్తున్నారా? ఈ కూటమి అభ్యర్థులు చెప్తున్నారా? ఇప్పుడు కూడా చిరంజీవి గారి గురించి నాకు ఉన్న బాధ అంతా కూడా, చిరంజీవి గారిని మేము ఎక్కడా తక్కువ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని గొప్పగా గౌరవించారు. ఇంట్లో స్వయంగా భోజనం వడ్డించిన భారతమ్మ గారితో ఆ డైనింగ్ టేబుల్ మీద జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో భోజనం చేయడంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేసిన విధానాన్ని చిరంజీవి గారు పొగిడారు, ప్రభాస్ గారు పొగిడారు, మహేష్ బాబు గారు పొగిడారు, రాజమౌళి గారు పొగిడారు, అందరూ బయట వచ్చినందుకు ప్రెస్ మీట్ నిర్వహించి మరీ వెళ్ళారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఆయన తీసుకున్న నిర్ణయం అమలు కాబట్టి 177 రూపాయలకే మంచి బాల్కనీ టికెట్లు ఉండబట్టి తెలంగాణలో వారానికి లేచిపోతున్న సినిమా కూడా ఆంధ్రాలో 2-3 వారాలు ఆడుతుంది, లాంగ్ రన్ వస్తుంది, అత్యధిక థియేటర్లు ఆంధ్రాలో ఉన్నాయి, ఇండస్ట్రీకి ఏం చెడ్డ చేయలేదు ఆయన. మరీ ముఖ్యంగా ఈ రోజున మేము అడిగేది చిరంజీవి గారిని ఒకటే, మీరు కూటమికి మద్దతు అన్నారు, తమ్ముడి మీద ప్రేమ ఉండొచ్చు తప్పు లేదు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేను సంజీవ్ రెడ్డి గారిని కూడా అడుగుతా, ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా అనేది తేటతెల్లం చేయాలి. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ మనుషులకు ఓట్లు వేయమని చెప్పడం నైతికమా అనైతికమా అనేది నాకు క్వశ్చన్. దాంతో పాటు సీఎం రమేష్ గారు బీజేపీలో ఉన్నారు అంటే బీజేపీకి మద్దతు ఇచ్చినట్ట, ఓన్లీ సీఎం రమేష్ కు మద్దతు ఇచ్చినట్ట. పంచకర్ల రమేష్ జనసేనలో ఉన్నారు, జనసేనకు మద్దతు ఇచ్చినట్ట, మొత్తం అభ్యర్థులకు మద్దతు ఇచ్చినట్ట, ఓన్లీ పంచకర్ల రమేష్ బాబుకు మద్దతు ఇచ్చినట్ట, 5 కోట్లు విరాళం ఇచ్చాడు కాబట్టి జనసేనకు సహాయం చేసినట్ట, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఇచ్చినట్ట. యథేచ్ఛగా యథాలాపంగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని పిలిపించాడంటే చంద్రబాబు నాయుడిని కూడా బ్యాక్డోర్